ఇప్పటి వరకు కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా రైతు రుణమాఫీ చేయాలని, యూట్యూబర్లను వేధించొద్దని, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాజీనామా చేయాలని, ఈ డిమాండ్లు మాత్రమే తప్ప బీసీ కులగణన చేయాలనేటువంటి మాట ఈ ముగ్గురు నోట్లకేం రాలే. ఇక్కడ మనం దోషులు ఎవరు, ఏందనేది ప్రజలు పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ముఖ్యంగా బీసీలు పసిగట్టాలి. కేసీఆర్ నోట్లకేని బీసీ కులగణన గురించి రాలే, కేటీఆర్ నోట్లకేంచి రాలే, హరీష్ రావు నోట్లకేంచి రాలే. బీసీలారా, మన శత్రువులు ఎవరో మన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు. వాళ్ళే, వాళ్ళ విధానాన్ని బయట పెట్టాలి. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ క్యాస్ట్ సెన్సస్ పైన స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎస్. రెండోది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కులగణన పైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాలి. నువ్వు కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా? ఇక తిరిగి మాటలు వద్దు. రెండే, అనుకూలమా వ్యతిరేకమా? భారతీయ జనతా పార్టీ కూడా ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ ఒప్పుకుంది, మరి భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకమా అనుకూలమా? కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంది, సిపిఐ కూడా క్లియర్గా ఉంది, లెఫ్ట్ పార్టీలు ఓకే అంటా ఉన్నాయి. అక్కడికి కోదండరామ్ గారు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కులగణన చేయాలని చెప్తా ఉన్నాడు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. అటు జీవన్ రెడ్డి గారు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, మేము ఓసీలం 5% కంటే తక్కువ ఉన్నాం, మాకు 10% అమలు చేస్తారు, ఇది బీసీలకు అన్యాయం చేయడమే అని చెప్పి ఆయన గొంతెత్తి చెప్తా ఉన్నాడు. సో ఇట్లా అనేకమైనటువంటి ప్రజలు బీసీ కులగణన పైన వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పకుండా, కులగణన చేయాలా వద్దా అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పకుండా, ఎమ్మెల్యేల ఫిరాయింపు, హాస్టల్లో బువ పెడతలేరని, కరెంటు పోతుందని, రుణమాఫీ కాలేదని, ఇగో ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు తర్వాత ఆడుదురు, దానికి టైం ఉంది. కానీ ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ 3 నెలల లోపల పూర్తి చేయాలనేటువంటి మాట హైకోర్టు చెప్పిన ధర్మిల, మీ అభిప్రాయం ఏంది? మీరు క్యాస్ట్ సెన్సస్ కు వ్యతిరేకమా అనుకూలమా? ఇది ఇప్పుడు చెప్పురు లెక్క. చాలా మందికి దడదడ అంటుంది ఇప్పుడు గుండెలలో. ఎందుకంటే బీసీల లెక్క బయటకు వచ్చిన తర్వాత, బీసీలు రాజకీయంగా చైతన్యవంతమైతే తరతరాలుగా మేము వేసుకున్నటువంటి పునాదులు ఎట్టిపోతాయని అనుకుంటారు. బీసీలు ఎప్పుడు ఎవరి పునాదులు కూల్చలేదు. బీసీలు వాళ్ళ లెక్క అడిగిరు, అంతే. వాళ్ళ లెక్క అడిగిరు. బీసీలు ఎవరి పునాదులు కూల్చలేదు. బీసీలు ఎవరి సొమ్ము గుంజుకొని తినలేదు. బీసీల సొమ్మే ఒకడు గుంజుకొని తిన్నాడు, ఇంకా కాకపోతే కానీ. విషయం ఏంటంటే, మేము బీసీలమైనటువంటి ప్రజలము, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఉన్నది సమానంగా తిందామని, మీ పావుషేరు మీరు, మా పావుషేరు మేమని మా డిమాండ్ అంతే. అంతకంటే కానీ లేకపోతే ఏదో గుంజుకొని తిందాం, ఏదో చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్ మాకు లేదు. అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఒక మాట నిన్న అమెరికా పర్యటనలో ఒక మాట కీలకంగా చెప్పిండు. ఆ మాటను వీలైతే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా, కులగణనకు తక్కువైనటువంటి ఏ అంశం కూడా యాక్సెప్టబుల్ కాదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి కులగణన ఇంకా అల్టిమేటు, కులగణన జరగాల్సిందే క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి మాట అమెరికాలో పోయి కూడా అదే చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో కూడా పదే పదే అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి క్యాస్ట్ సెన్సస్ అనివార్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 150 కోట్ల రూపాయల బడ్జెట్ను దానికోసం కేటాయిస్తూ జీవోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి వ్యవహారం పైన సంతకం చేసిందా చేయలేదా, ఇంకా మరి ఇవాళ చేస్తాడు రేపు చేస్తాడు, కానీ చేయడానికి సుముఖంగా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేను బీసీలకు ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, క్యాస్ట్ సెన్సస్ చేసేటువంటి సమయంలో మీ కులం అడిగితే మేము చెప్పమని పొరపాటున అనకుర్రి, మేము చెప్పమని అనకుర్రి, ఖచ్చితంగా మీ కులం చెప్పుర్రి, మీ కులం చెప్పుర్రి. స్కూల్ పోవంగానే నువ్వు ఏ కులము, ఏ ఇండియనా కాదా, ఏ మతం ఎన్ని అడుగుతారు కదా, సేమ్ అవన్నీ ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ మీరు సరిగా చెప్పకపోతే లెక్కలు సరిగా రావు, గుర్తుపెట్టుకోండి. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. Qnews ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.